ఆడపడుచు కన్నీలు ఆ ఇంటికే అరిష్టమనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హితో పలికారు. రాజశేఖర్ రెడ్డి పరువు బజారుకు ఈడుస్తున్నారని హైదరాబాద్ లో విచారం వెలిబుచ్చారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల వివాదంలో విజయమ్మ తప్ప మరెవరికి జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పెద్ద విజయం గారు కొడుకుని బాగుట్టుకుంటుందా కూతుర్ని బాగుట్టుకుంటుందా ఆమె తెలియదా? ఒక కొడుకు బెయిల్ రద్దు జైలు పోతాదని చెప్పి తల్లి ఆ పని చేస్తుందా? ఒకవేళ తెలియకుండా జరిగింది అనుకో, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఇట్లా నా ప్రాబ్లం ఇట్లా ప్రాబ్లం అంటే ఆ తల్లి వెంటనే స్పందించదా? మీరందరూ కూడా అడగాల్సింది ఏంటంటే 2009 ముందుల ఉన్నటువంటి ఆస్తుల్లో భాగం అడుగుతుందా? ఆఫ్టర్ 2009 రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆస్తుల్లో భాగం అడుగుతుంది అనేది చూస్తే తెలిసిపోతుంది. రాజశేఖర్ రెడ్డి గారి చంపిందానికి కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నువ్వు నిజంగా కుట్ర చేసి చంపితే నువ్వు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నావు, ఎంక్వైరీ చేసి చేసి ఉండొచ్చు కదా. ఒక ఆడపడుచు కన్నీళ్ళు అంటే ఆ ఇంటికి అదిష్టం, అది కూడా గుర్తు పెట్టుకోవాలా? మీరు రచ్చ చేసుకుంటూ చంద్రబాబు గారు మా కుటుంబాన్ని చిలుస్తున్నారు అంటాడు. మీరు లెటర్లు రాసుకుంటా చంద్రబాబుకి ఏం సంబంధం? వైవి సుబ్బారెడ్డి కానీ అక్కడ సజ్జల లాంగ్స్నాడు కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎవరూ మాట్లాడకూడదు. రాజశేఖర్ గారు ఏం చెప్పిపోయారో ఆ తల్లికి తెలుసు కాబట్టి ఈ విషయంలో జడ్జి విజయమ్మ గారు అనేది బయటకు వచ్చి ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఆ తల్లే దీనికి పరిష్కారం చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత సంపాదించుకొని జనసేనకు పోయాడు అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ ఎవరు మాట్లాడారు. నా బిడ్డ సాక్షిగా చెప్తా ఉన్నా, నేను వైఎస్ఆర్ పార్టీలో నా ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప నేను సంపాదించుకోలేదు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నా.